హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఎప్పట్లానే ఈరోజు కూడా జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచి మంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫిబ్రవరి 19th 20th సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఏమైనా మిగిలిపోతే కనుక తర్వాత వీడియోస్లో మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒకసారి క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. చూడండి, జతపరచండి. సో రాజ్యాంగంలోని భాగం లేదా అంశం గురించి, అదేవిధంగా ఏ దేశం నుంచి గ్రహించాలనే దానిపైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రాథమిక హక్కులు, తర్వాత జీవించే హక్కు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. బ్రిటన్, ఐర్లాండ్, రష్యా, అమెరికా, జపాన్. చూడండి, ప్రాథమిక హక్కులు, వీటినే ఫండమెంటల్ రైట్స్ అంటారండి. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ అంటారండి. ఫండమెంటల్ రైట్స్ అనేది మన రాజ్యాంగంలో ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందండి. సో అంటే ఫస్ట్ ఆప్షన్ మనకు అమెరికా అంటే ఫోర్త్ ఆప్షన్ రావాలి. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ జీవించే హక్కు. చూడండి, సో ఇక్కడ చూడండి, ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో 3వ భాగం అండి. ఓకేనా? భారత రాజ్యాంగంలో 3rd పార్ట్, 3వ భాగము ప్రాథమిక హక్కులు, ఇది అమెరికా నుంచి తీసుకున్నామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జీవించే హక్కు అంటే రైట్ టు లైఫ్ అంటాము. రైట్ టు లైఫ్ అంటామండి. జీవించే హక్కు ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21 డీల్స్ విత్ రైట్ టు లైఫ్. సో జీవించే హక్కు అనేది ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది అంటే, చూడండి, జపాన్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది అండి. అంటే బి ఆప్షన్ 5 ఉండాలి. సో రెండిట్లలో కామన్గా ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటారండి. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది అని అంటే, చూడండి, రష్యా దేశం నుంచి తీసుకోవడం జరిగిందండి. అంటే సి ఆప్షన్ 3 ఉండాలి, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మిగతా అవే చూద్దాం. ఆదేశిక సూత్రాలు అంటే వీటిని డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఈ ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి తీసుకున్నారు అంటే ఐర్లాండ్ అండి. ఓకేనా? ఐర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే బ్రిటన్ దేశం నుంచి తీసుకోవడం జరిగిందండి. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి, పార్లమెంట్. చూడండి, ప్రపంచంలో పార్లమెంటరీ మాత అని ఏ పార్లమెంటును అంటారంటే బ్రిటన్ పార్లమెంట్ అండి. ఓకేనా? బ్రిటన్ దేశ పార్లమెంట్ని పార్లమెంటరీ మాత, మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్ అంటారండి. ఓకేనా? మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంటు అని అనడం జరుగుతుందండి. ఓకేనా? సో ప్రాథమిక విధులు సంబంధించి ఏ పార్ట్ అంటే Part 4 Clause A అండి. ఓకేనా? Part 4 Clause A ఉంటుందండి. ఆదేశిక సూత్రాలు అయితే Part 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 4వ భాగంలో ఉంటుంది. ఓకేనా? సో వీటికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లిపాలను ప్రోత్సహించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ సంస్థ అందించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ గ్రేడ్ వన్ ఏ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం అండి. ఓకేనా? మాతా శిశు సంరక్షణ కేంద్రము పొందింది అంటే, చూడండి, బాన్సువాడ ఇది కామారెడ్డి జిల్లాలో ఉంటుందండి. ఓకేనా? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలకు సంబంధించి అండి. ఓకేనా? బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలకు సంబంధించిన ఈ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్లో బాన్సువాడ ఇది కామారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఈ హాస్పిటల్కి చూడండి గ్రేడ్ 1 అక్రిడేషన్ పొందడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ సెనెట్ అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగంలో అంతర్భాగమని ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ దేశ సెనెట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగంలో అంతర్భాగం, అంటే భారతదేశంలో అంతర్భాగం, ఖచ్చితంగా పూర్తి అధికారాలు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి భారతదేశానికి చెందుతాయని ఏ సెనెటు ఇక్కడ బిల్లు ప్రతిపాదించింది అంటే, చూడండి, జనరల్గా ఇండియాకు చైనాకు మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది కాబట్టి చైనా అయితే డెఫినెట్గా కాదండి. నెక్స్ట్, ఈ విషయంలో బ్రిటన్ జోక్యం చేసుకోదు. ఇంకా మిగిలింది రష్యా, అమెరికా. జనరల్గా రష్యా ఇండియాకి ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అయినా చైనాకు కూడా ఫ్రెండ్లీ కంట్రీ, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే చైనాకి అగెనిస్ట్గా ఉన్న దేశం అమెరికా, కాబట్టి మనం అమెరికానే ఆన్సర్ పెట్టొచ్చండి. ఓకేనా? సో అమెరికా సెనెట్ ఏమంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాకు సంబంధించింది కాదు, పూర్తిగా భారతదేశంలో భారత భూభాగంలో అంతర్భాగం అని, కంప్లీట్గా ల్యాండ్ అనేది భారతదేశంలో ఉంటుందని సెనెట్లో ద్వైపాక్షిక బిల్లును ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ రాష్ట్రంలో 111 అడుగుల ఎత్తైన బంగారు పూతతో, చూడండి, బంగారు పూతతో కూడిన శివుని విగ్రహాన్ని సూర్సాగర్ సరస్సులో ప్రారంభించారు. ఈ సూర్సాగర్ సరస్సులో ప్రారంభించడం జరిగింది అంటే ఇది గుజరాత్ అండి, ఓకేనా? సో గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ దీనిని ప్రారంభించడం జరిగిందండి, ఓకేనా? సో 111 అడుగుల ఎత్తైన బంగారు పూతతో కూడిన శివుని విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ ఆవిష్కరించారంటే సూర్సాగర్ సరస్సు అండి. సూర్సాగర్ సరస్సు అనేది ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అని గుర్తుపెట్టుకోండి. మనకు తమిళనాడు అనగానే గుర్తు రావాల్సింది కోయంబత్తూర్ అండి. ఈ కోయంబత్తూర్లో చూడండి, ఈషా ఫౌండేషన్ వాళ్ళు 112 ఫీట్ల ఆదిశివుని విగ్రహం అండి, ఓకేనా? ఆదిశివుని విగ్రహాన్ని కోయంబత్తూర్లో గతంలోనే ప్రారంభించండి, అది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాజస్థాన్లో కూడా ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఎక్కడుంది అంటే రాజస్థాన్లోనే, ఓకేనా? శివుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఎక్కడుంటుంది అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన జార్జ్ సోరస్ ఏ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు అంటే ఇన్వెస్టర్, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే అమెరికా అండి, ఓకేనా? సో ఈ జార్జ్ సోరస్ అనే వ్యక్తి భారత దేశానికి అగెనిస్ట్గా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. అదేవిధంగా భారత ప్రభుత్వానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం జరిగిందండి. సో దానివల్ల ఆయన న్యూస్లోకి రావడం జరిగిందండి. సో దీనిపైన భారత ప్రభుత్వం కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ఆయన కమెంట్స్ చేయడం జరిగింది, కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది. జార్జ్ సోరస్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి సంబంధించిన ఇన్వెస్టర్ అండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా నూతనంగా ఎన్నికైన వారు, చూడండి, యునిసెఫ్, ఓకేనా? UNICEF, యునిసెఫ్ అండి, ఓకేనా? సో ఈ యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా, ఓకేనా, అంబాసిడర్ అంటామండి, జాతీయ రాయబారిగా నూతనంగా ఎన్నికైన వారు ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా అండి, ఓకేనా? ఆయుష్మాన్ ఖురాన్ ఆల్రెడీ ప్రియాంక చోప్రా కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ ESO కి, చూడండి, యునిసెఫ్కి అంబాసిడర్గా పనిచేస్తున్నారు. కాబట్టి రీసెంట్గా వచ్చింది మాత్రం ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా, గుర్తుపెట్టుకోండి. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. సో యునిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంటుంది అంటే ఇది న్యూయార్క్లో ఉంటుందండి, ఓకేనా? ఇది న్యూయార్క్లో ఉంటుంది యునిసెఫ్, ఓకే? సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? యునిసెఫ్ సంబంధించి కొత్తగా అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ సెషన్కు వరకు అధ్యక్షత వహించనున్నారు, ఓకేనా? చూడండి, యునెస్కోకి సంబంధించి సామాజిక అభివృద్ధి కమిషన్ అండి, ఓకేనా? సోషియో డెవలప్మెంట్ కమిషన్, ఓకేనా? కమిషన్ సంబంధించి 62వ సెషన్ జరుగుతుందండి. దీనికి ఈ 62వ సెషన్ వరకు మాత్రమే అధ్యక్షత వహించనుంది ఎవరు అంటే రుచిరా కాంబోజ్ అండి, ఓకేనా? రుచిరా కాంబోజ్ ఎవరు అంటే యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి అండి, ఓకేనా? పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అండి, ఓకేనా? ఇక్కడ యుఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే రుచిరా కాంబోజ్. ఇలా పనిచేస్తున్న మొదటి భారతీయురాలండి, ఓకేనా? ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా ఎవరు అంటే రుచిరా కాంబోజ్. సో ఈమె 69వ సెషన్కి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో మిగతా ముగ్గురు జాన్ ఇవనోస్కీ కానీ, కాల్రా మారియా కార్ల్సన్ కానీ, థామస్ లామర్ వీళ్ళెవరు అంటే ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ముగ్గురు. అధ్యక్షులుగా రుచిరా కాంబోజ్ అండి. సో రుచిరా కాంబోజ్ యుఎన్ఓకి సంబంధించి భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యూకేలోని అతిపెద్ద బోధనాసుపత్రి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయ ఆసుపత్రులకు సిఇఓగా, ఓకేనా, సిఇఓగా ఎంపికైన వారు ఎవరు అంటే మేఘనా పండిట్ అండి, ఓకేనా? మేఘనా పండిట్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా
సీఈఓగా ఎంపికైన మొదటి మహిళ అండి భారతదేశం నుంచి. ఓకేనా, భారతదేశం నుంచి అండి. ఓకేనా, భారతదేశ మహిళ ఎవరు అంటే మేఘనా పండిట్ అండి. ఓకేనా, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి, ఇది లండన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో గీతా గోపినాథ్ ఎవరు, మీ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఐఎంఎఫ్లో పనిచేస్తుందండి. ఓకేనా, ఐఎంఎఫ్. ఓకేనా, ఈమె ఎకనామిస్ట్గా పనిచేస్తున్నారండి, ఐఎంఎఫ్లో ఎకనామిస్ట్గా పనిచేయడం జరుగుతుందండి. ఈ అన్షులా కాంతి ఏంటంటే వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్నారు. డేవిడ్ మాల్పాస్ ఎవరంటే ఈయన వరల్డ్ బ్యాంక్కి ఎండీగా ఉండేవారు, కానీ రీసెంట్గా ఈయన రాజీనామా చేయడం జరిగిందండి, అంటే రిజైన్ చేయడం జరిగింది. సో ఈయన ప్లేస్లో కొత్తగా ఎవరు రాలేదు, డేవిడ్ మాల్పాస్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఈ రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే వాషింగ్టన్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తాయండి. ఓకేనా, వాషింగ్టన్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తాయి. ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాషింగ్టన్ హెడ్ క్వార్టర్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మేఘనా పండిట్. నెక్స్ట్ క్వశ్చన్, కలింజర్ మహోత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుగుతాయి? కలింజర్ మహోత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతాయండి. సో ఉత్తరప్రదేశ్లో ఒక పీఠభూమి ఉంటుందండి, బుందేల్ఖండ్. ఓకేనా, బుందేల్ఖండ్ ప్లాటూ అంటారండి. ఓకేనా, బుందేల్ఖండ్ ప్లాటూ. ఓకేనా, ఈ కలింజర్ మహోత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుగుతాయంటే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్మత్ మీడియా గ్రూప్, చూడండి, లోక్మత్ మీడియా గ్రూప్ వ్యవస్థాపక ఎడిటర్, స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ దర్ఢా. ఓకేనా, జవహర్లాల్ దర్ఢా బాబూజీ అంటారు ఈయనని, శత జయంతి ఉత్సవాలను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జవహర్లాల్ దర్ఢా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఈయనది ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రకు చెందినవారండి. ఓకేనా, సో ఈయన మహారాష్ట్రకు సంబంధించిన జవహర్లాల్ దర్జా గారు శత జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించింది మన హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అండి. ఈయన ఏ మీడియాని స్థాపించారంటే లోక్మత్ మీడియాని స్థాపించడం జరిగింది. అదేవిధంగా స్థాపించి దానికి ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా, ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగింది. ఏ రాష్ట్రము అంటే మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ తీరంలో సముద్ర జీవులు అయిన బర్నాకిల్స్ కనిపించాయి? ఎక్కడ అంటే విశాఖపట్నం తీరంలో అండి, విశాఖపట్నం తీరంలో బర్నాకిల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి స్పెసిఫిక్గా అడిగే అవకాశం ఉంటుందండి. ఇవి రేర్గా కనిపిస్తాయండి. ఇది ఎలా అంటే సముద్రం నీళ్లు వెనక్కి పోయినప్పుడు గట్టిగా ఒక పదార్థాన్ని ఆనుకొని గట్టిగా పట్టుకొని ఉంటాయండి బర్నాకిల్స్. ఇది చాలా రేర్గా కనిపిస్తాయి కాబట్టి మనకు ఇవి ఎక్కడ అనేది ఇంపార్టెంట్. విశాఖపట్నం బర్నాకిల్స్ ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కనిపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, చూడండి, ప్రపంచ సామాజిక అంటే సింపుల్గా సోషల్ జస్టిస్ డే అండి. ఓకేనా, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవము ఎప్పుడు అంటే ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవము. ఓకేనా, మరి ఫిబ్రవరి 21 ఏంటి అంటే అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. ఓకేనా, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే అండి. ఓకేనా, మదర్ లాంగ్వేజెస్ డేగా జరుపుతాము. నవంబర్ 26 ఏంటంటే చూడండి భారత న్యాయ దినోత్సవం అండి. ఓకేనా, నేషనల్ లా డే ఎప్పుడు అంటే నవంబర్ 26. ఈ నవంబర్ 26 ఇంకొక స్పెషాలిటీ ఉంటుందండి, ఏంటంటే భారత రాజ్యాంగ దినోత్సవం అంటే కాన్స్టిట్యూషనల్ డే ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇదే నవంబర్ 26 ఇంకొక స్పెషాలిటీ మిల్క్ డే అండి. ఓకేనా, మిల్క్ డే అంటే పాల దినోత్సవం. అదే ఫిబ్రవరి ఫస్ట్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు కోస్ట్ గార్డ్ అంటే 1978. వీ ప్రొటెక్ట్ యూ. ఓకేనా, ఏ మోటోతో పనిచేస్తుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే మోటో వీ ప్రొటెక్ట్ యూ. వయాం రక్షమాం అంటారండి, వయాం రక్షమాం అనే సంస్కృత స్లోగన్ కూడా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ తిమింగళాల దినోత్సవం ఎప్పుడు,
ఇంటర్నేషనల్ వేల్స్ అండి, ఓకేనా? ఇంటర్నేషనల్ వేల్స్, ఓకేనా? తిమింగలాల దినోత్సవం ఎప్పుడు అంటున్నాము? ఎప్పుడు అంటే ఫిబ్రవరి 20 అంతర్జాతీయ తిమింగలాల దినోత్సవం అండి, ఇంటర్నేషనల్ వేల్స్ డే, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే జాతీయ మహిళా దినోత్సవం అయితే జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13. ఎందుకు అంటే సరోజినీ నాయుడు పుట్టినరోజు కాబట్టి, ఓకేనా? సరోజిని ఇదే రోజు ఏం స్పెషాలిటీ అంటే వరల్డ్ రేడియో డే, ఓకేనా? ఫిబ్రవరి 13 మళ్ళొక స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ రేడియో డే, ఓకేనా? ఆగస్టు 10 స్పెషాలిటీ ఏంటంటే లయన్ డే అండి, ఓకేనా? లయన్ డే అంటే సింహాల దినోత్సవం, లయన్ డే. జనవరి 3 స్పెషాలిటీ ఏంటంటే ప్రాథమిక విధుల దినోత్సవం అండి, ఓకేనా? ప్రాథమిక విధుల దినోత్సవం. ఎందుకంటే చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు వీటిని, ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు అండి. సో ఇవి 1977 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 1977 జనవరి 3 నుంచి అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటాము. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4 క్లాజ్ A అనే భాగంలో ఉంటుందండి, ఓకేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4 క్లాజ్ A అనే భాగం అంటే పార్ట్లో ఉండడం జరుగుతుంది, ఓకేనా? ఏ కమిటీ సూచనల ప్రకారం ప్రాథమిక విధులు రావడం జరిగింది అంటే స్వరణ్ సింగ్ అండి, ఓకేనా? స్వరణ్ సింగ్ కమిటీ సూచనల ప్రకారం భారత రాజ్యాంగంలో ఇక్కడ మనం ప్రాథమిక విధులను కూడా చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 1774 కోట్ల రూపాయలతో 1.65 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందించేందుకు బసవేశ్వర్ లేదా బసవేశ్వర అంటారండి, ఎత్తిపోతల ప్రాజెక్టు, బసవేశ్వర లేదా బసవేశ్వర్ ఎత్తిపోతల ప్రాజెక్టు శంకుస్థాపన తెలంగాణ వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎక్కడ ప్రారంభించారు అంటే సంగారెడ్డి జిల్లాలో ఉంటుందండి, ఓకేనా? సో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అనే ఒక మండలం ఉంటుందండి, జహీరాబాద్ అనే ఒక మండలం ఉంటుంది. దాని ప్రాంతంలో ఇక్కడ బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని లేదా ప్రాజెక్ట్ అంటాము, దాన్ని ఎవరు ప్రారంభించారు, శంకుస్థాపన ఎవరు చేశారు అంటే హరీష్ రావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత అంటే 1774 కోట్లు. ఎన్ని ఎకరాలకు నీళ్లు అందిస్తాయి అంటే 1.65 లక్షలు అండి. ఏ నది నీళ్లు అంటే గోదావరి నది నీళ్లు సంబంధించండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల సంఖ్య, చూడండి, సహకార సంఘాల సంఖ్య 906 నుంచి ఎంతకు పెంచుతుంది అంటే 2600 అండి. సహకార సంఘాల సంఖ్యని 906 నుంచి 2600కి పెంచడం జరుగుతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సహకార సంఘాలు అనగానే మనం కేంద్ర సహకార శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అంటారండి, ఓకేనా? సో సహకార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా గారండి, ఓకేనా? అమిత్ షా. సో ఈ శాఖని ఎప్పుడు కొత్తగా, ఈ మినిస్ట్రీని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2021లో ప్రారంభించారండి. 2021 నుంచి మాత్రమే ఉందండి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి ఉంది అంటే 2021, దానికి మొదటిసారిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తుంది అమిత్ షా అండి. భారత రాజ్యాంగంలో సహకార సంఘాలు, ఓకేనా, సహకార సంఘాల గురించి 9 క్లాజ్ B, ఓకేనా, 9 క్లాజ్ B అనే ఒక భాగం ఉంటుందండి, ఓకేనా? ఇది 97వ రాజ్యాంగ సవరణ 2012లో చేయడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ హోదా కల్పించింది. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించిన భాగం ఏంటంటే 9 క్లాజ్ B. 8వ రాజ్యాంగ సవరణ అంటే 97, ఏ సంవత్సరంలో అంటే 2012. దాని మొదటి మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ అమిత్ షా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ పట్టణంలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు, తడి చెత్త ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు కార్బన్ లైట్స్, ఓకేనా, కార్బన్ లైట్స్ పేరిట బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఎక్కడ అంటే సిద్దిపేట అండి, ఓకేనా? సిద్దిపేట, ఓకే, దీని ఎమ్మెల్యే హరీష్ రావు గారండి. చూడండి, సేంద్రియ ఎరువుతో అయితే సిద్దిపేట పట్టణంలో
ఇంటింటి నుంచి కలెక్ట్ చేసే తడి చెత్త ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎరువును తయారు చేయడం జరిగింది. ఆ ఎరువు పేరు కార్బన్ లైట్స్గా ఇది బహిరంగ మార్కెట్లో అమ్మడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి ఇది న్యూస్లోకి రావడం జరిగిందండి. ఒక అంటే తడి చెత్త నుంచి ఎరువును తయారు చేయడం సేంద్రియ ఎరువు అండి. ఓకేనా? అంటే సేంద్రియ ఎరువు వల్ల ఏంటి అంటే మనము చూడండి, ఇక్కడ పొల్యూషన్ లేకుండా సేంద్రియ ఎరువులు వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఒకవేళ సాయిల్ అనేది అంటే నేల అనేది సారవంతం కోల్పోతుంది కాబట్టి సేంద్రియ ఎరువులని ప్రోత్సహించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం మహాబలిపురం సమీపంలోని పట్టిపుల్లంలో నిర్వహించారు. సో మహాబలిపురం అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు స్టేట్ అండి. ఓకేనా? తమిళనాడు స్టేట్ అండి. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు రావడం జరిగింది. ఓకేనా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మళ్ళీ మహాబలిపురం అనేది అక్కడ దాన్ని మహామల్లపురం అని కూడా అంటారండి. మహామల్లపురం లేదా మామల్లపురం లేదా మహాబలిపురం ఏదైనా ఒకటే అండి. సో ఈ తమిళనాడు రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు ఉందండి. అయితే ఇక్కడ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం అనేది జరిగిందండి. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇది అన్ని న్యూస్ పేపర్లో హైలైట్ న్యూస్గా రావడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్, ఈ రాకెట్ ప్రయోగంలో 6 నుంచి 12వ తరగతుల మధ్య చదివే 3,500 మంది విద్యార్థులు 150 చిన్న ఉపగ్రహాలను తయారు చేశారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, తమిళనాడు పుదుచ్చేరి మత్స్య కుటుంబాలకు చెందిన 200 మంది విద్యార్థులు గిరిజన తండాల్లోని 100 మంది విద్యార్థులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. ఎక్స్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఈ ప్రయోగానికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది కాదండి, దీనికి ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరు అంటే తమిళసై గారండి. ఓకేనా? తమిళసై సౌందర రాజన్ గారండి. ఓకేనా? తమిళసై సౌందర రాజన్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారండి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సరు ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మహాబలిపురం టెంపుల్స్ ఎవరు నిర్మించారు అంటే పల్లవులు అండి. గుర్తుపెట్టుకోవాలి, పల్లవులు చాలా చాలా ఇంపార్టెంట్. పల్లవులు. ఓకేనా? నెక్స్ట్, బెర్లిన్లో జరిగిన భారతీయ ఉత్సవాల్లో భాగంగా ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం 2023ని గెలుచుకున్న చలిగంటి రవి ఏ రాష్ట్రానికి చెందినవారు? చూడండి, బెర్లిన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది జర్మనీ రాజధాని బెర్లిన్ అండి. ఓకేనా? ఈ జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో భాగంగా ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం 2023ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే చలిగంటి రవి గారండి. సో ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది క్వశ్చన్ అండి. ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చలిగంటి రవి ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం పొందడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజిత్ ట్రోఫీ విజేత గా నిలిచిన జట్టు దేశవాళీ అత్యున్నత ట్రోఫీ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏ జట్టు విజయం సాధించడం జరిగింది అంటే సౌరాష్ట్ర విజయం సాధించడం జరిగిందండి. విజేత సౌరాష్ట్ర. మరి పశ్చిమ బెంగాల్లో రన్నర్గా నిలిచారండి. రన్నర్గా నిలిచిన జట్టు పశ్చిమ బెంగాల్ అండి. అయితే ఈ రంజీ ట్రోఫీ అనేది చూడండి, ఈ రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందని మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్. రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించింది అంటే ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాలా వాలీబాలా ఇలా క్రీడకు సంబంధించిందో తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో భారత ప్రభుత్వం తీసుకొని వచ్చిన బయోఫియల్ పాలసీ 2018 ప్రకారం ఈ ట్వంటీని ఏ సంవత్సరంలోపు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఈ ట్వంటీ అంటే ఇథనాల్. ఓకేనా? ఇథనాల్ అనేది పెట్రోల్లో అంటే ఇక్కడ ఫ్యూయల్లో 20% ఉపయోగించాలని ఈ ట్వంటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ సంవత్సరం లోపు అంటే 2030 లోపు ప్రస్తుతమేమో ఇథనాల్ అనేది ప్రస్తుతం వాహనాల్లో అంటే పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ ఉంటుంది కదండి, ఇది 10% మాత్రమే కలుపుతున్నారండి. ఇప్పుడు ఫ్యూయల్లో పొల్యూషన్ తగ్గించడం కోసం ఇథనాల్ని 10% కలుపుతున్నారండి. అయితే 2030 లోపల పూర్తిగా భారతదేశంలో వాడే ఇంధనాల్లో
20% ఇథనాల్ వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇథనాల్ ఎందుకు వాడుతారంటే, ఇథనాల్లో 37 నుంచి 40% వరకు ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ విడుదల కాదండి. సో దానివల్ల ఇథనాల్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇథనాల్ ఎలా తయారు చేస్తారంటే, మెయిన్గా చెరుకు నుంచి తయారు చేయడం జరుగుతుందండి. మెయిన్గా చెరుకు నుంచి తయారు చేస్తారు. అదేవిధంగా మొక్కజొన్న లాంటి ఇతర పంటల ద్వారా కూడా ఇథనాల్ని తయారు చేయడం, మెయిన్గా చెరుకు నుంచి తయారు చేస్తారండి. ఈ విధంగా అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏ దేశం అంటే బ్రెజిల్ అండి. ఓకేనా, అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్ దేశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ఎవరు అంటే బ్రెజిల్. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, షుగర్ బౌల్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించకూడకుండా, చూడండి, యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది అంటే కేరళ అండి. ఓకేనా, కేరళ ప్రభుత్వం నిషేధం విధించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంపై 21 ఎకరాల్లో నిర్మిస్తున్న థీమ్ పార్క్ శివసృష్టి ఏ నగరంలో కలదు? అంటే పూణే అండి. ఓకేనా, సో ఈ తొలి విడత, ఈ శివసృష్టిలో తొలి విడతగా ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, అమిత్ షా గారు. ఓకే, అయితే చూడండి, శివసృష్టి అనేది పూణేలో ఉంటుందండి. సో ఛత్రపతి శివరాజ్ జీవితం పైన 21 ఎకరాల్లో థీమ్ పార్క్ అండి. అదేవిధంగా ఇక్కడ సంబంధించిన విశేషాలను కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుందండి. సో పూణే అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్రలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలోని పూణేలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా పూణే అనగానే మనకు గుర్తు రావాల్సింది సీరం ఇన్స్టిట్యూట్ అండి. సీరం ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలి. అదేవిధంగా టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, చూడండి, ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ చూడండి, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుంది అంటే, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పూణేలో ఉంటుందండి. సీరం ఇన్స్టిట్యూట్ కూడా పూణేలో ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా ఉంటుందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండి. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంటుంది అంటే ఇది పూణేలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్ చూడండి, కోయంబత్తూర్ అనగానే ఇది తమిళనాడు గుర్తు రావాలండి. ఓకేనా, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఆది గురు అంటే శివుని విగ్రహం ఉంటుందండి. దీని హైట్ 112 ఫీట్ అండి. ఓకేనా, 112 ఫీట్ అండి. ఓకేనా, దాన్ని ఆదియోగి విగ్రహం అని కూడా అంటారండి. ఆదిగురు, ఆదియోగి విగ్రహం అంటే శివుని ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చిక్ బల్లాపూర్ ఏంటంటే ఇక్కడ కూడా 112 అడుగుల శివుని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. చిక్ బల్లాపూర్ ఎక్కడ ఉంటుందంటే ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు, చూడండి, ఈ కోయంబత్తూర్లో కానీ బల్లాపూర్లో కానీ ఈషా ఫౌండేషన్ వాళ్ళు, ఈషా ఫౌండేషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, మీకు అందరికీ తెలిసిన ఐడియా ఉంటుందండి. ఓకేనా, ఈషా ఫౌండేషన్, జగ్గీ వాసుదేవ్ అనే వ్యక్తి ఉంటారండి. జగ్గీ వాసుదేవ్ అనే వ్యక్తి ఈషా ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఇది 2 ఆదియోగి అంటే శివుని విగ్రహాలు 112 ఫీట్ల హైట్తో కోయంబత్తూర్లో, అదేవిధంగా చిక్బల్లాపూర్లో కూడా నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నా ద్వారా అంటే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఎక్కడ? నా ద్వారా అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజస్థాన్ స్టేట్ అండి. రాజస్థాన్ స్టేట్లోని నాద్వార దగ్గర అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఉంటుందండి. దాదాపుగా 350 ఫీట్లకు పైగా ఉంటుందండి. 350 ఫీట్లకు పైగా ఉంటుందండి. ఎక్కడ ఉంటుందంటే నాద్వార. ఓకేనా, నాద్వార, ఇది శివుని విగ్రహం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మరియు ఏ దేశం మధ్య పౌర అణు ఒప్పందం 2008 జరిగింది. ఇండియా మరియు ఏ దేశం మధ్య పౌర అణు, ఓకేనా, దీన్ని ఏమంటారు అంటే సివిల్ న్యూక్లియర్ చూడండి
సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది 2008లో జరిగింది. మరి ఏ దేశం మధ్యలో జరిగింది అంటే అమెరికా మధ్య జరిగింది, ఇండియా అమెరికా మధ్య దాదాపు 14 ఇయర్స్ బ్యాక్ ఈ డీల్ జరగడం జరిగిందండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ చర్చలు ప్రారంభించడం జరిగింది. ఇంకొంచెము మళ్ళీ చర్చలు ప్రారంభించి దీనిపైన మళ్ళీ ఇంకొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ 30 అండర్ 30 అంటే అండర్ 30 అంటే 30 సంవత్సరాల లోపు అండి, 30 సంవత్సరాల లోపు జాబితాలో భారతదేశం నుంచి స్థానం పొందిన మహిళలు ఎవరు? అన్నాబెన్ నటి, ఓకేనా? అన్నాబెన్ ఎవరు అంటే ఒక నటి. కోచి నగరం అంటే కోచి అనగానే మనకు గుర్తురావాల్సింది కేరళ, కేరళ. నెక్స్ట్, సాక్షి సిన్హాన్ ఫ్యాషన్ డిజైనర్, అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ కూడా అండి, మేము మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా మీ యూట్యూబర్ కూడా అండి, ఓకేనా? యూట్యూబర్, మీ యూట్యూబర్ కూడా. ఏ ప్రాంతం అంటే ఢిల్లీ అండి. నెక్స్ట్, రోమితా మజుందార్ వ్యాపారవేత్త జార్ఖండ్. సో ఈ ముగ్గురు కూడా కరెక్టే అండి, ఈ ముగ్గురు కూడా కరెక్ట్. ఆన్సర్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్విట్టర్ బ్లూ టిక్ మాదిరిగా, చూడండి, ట్విట్టర్ బ్లూ టిక్ మాదిరిగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లకు ధృవీకరణ కోసం బ్లూ బ్యాడ్జ్ని ఏ సంస్థ ప్రారంభించింది? బ్లూ బ్యాడ్జ్ని ఏ సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నాండి. కొన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన సంస్థ పేరు మనకు చూడండి మెటా అండి, ఓకేనా? మెటా. ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్, ఓకేనా? వాట్సాప్, ఈ వాట్సాప్, ఈ మూడు సంస్థలకు మాతృ సంస్థ అంటే మెటా అండి. మెటా వాళ్ళే ఈ ఫేస్బుక్ని కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ని కానీ ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని తీసుకొని రావడం జరిగిందండి. నెక్స్ట్, 119 అంటే ఏంటంటే పేటిఎం యొక్క మాతృ సంస్థ అండి, ఓకేనా? పేటిఎం మాతృ సంస్థ అండి, పేటిఎం మాతృ సంస్థ. నెక్స్ట్, ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్ అనేది గుర్తుపెట్టుకొని గూగుల్ యొక్క మాతృ సంస్థ అండి. గూగుల్, గూగుల్ ఉంది కదా, గూగుల్ మాతృ సంస్థ, గూగుల్ మాతృ సంస్థ, గూగుల్ మాతృ సంస్థ, ఓకేనా? సో ఆన్సర్ మెటా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ రచయిత కొవ్వాలివారి, చూడండి, కొవ్వాలివారిను చూడండి, 1001 నవలపై పిహెచ్డి చేసి ఏ సినీ నటుడు కొవ్వాలి నవలలోని శ్రీపాత్రలు విశ్లేషణ పేరిట పుస్తకాన్ని రచించారు? ఎవరు నచించారు అంటే లింగాల రామతీర్థ అండి. సో లింగాల రామతీర్థ, ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినవారండి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లింగాల రామతీర్థ కొవ్వాలివారి 1001 నవలపై పిహెచ్డి చేసి చేయడం జరిగింది. అదేవిధంగా కొవ్వాలి నవలలోని శ్రీపాత్రలు విశ్లేషణ పేరిట ఒక కొత్త పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఎవరు అంటే లింగాల రామతీర్థ, ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ కవయిత్రి గజల్ రచయిత్రిగా పేరు సంపాదించిన బైరి ఇందిర, బైరి ఇందిర మరణించారు, ఆమె ఏ జిల్లాకు చెందినవారు? ఆమె ఏ జిల్లాకు చెందినవారు అంటే భద్రాద్రి కొట్టగూడెం అండి, అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు, ఓకేనా? తెలంగాణ స్టేట్కి సంబంధించిన ప్రముఖ కవయిత్రి గజల్ రచయిత్రి ఎవరు అంటే బైరి ఇందిర మరణించడం జరిగింది. సో ఆమె న్యూస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దపట్నం వేయడం ఏ ఆలయంలో ప్రత్యేకమైనది? పెద్దపట్నం వేయడం ఏ ఆలయంలో ప్రత్యేకమైంది అంటే కొమురవెల్లి మల్లికార్జున స్వామి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పెద్దపట్నం అనేది ప్రీవియస్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. పెద్దపట్నం వేయడం ఏ ఆలయంలో ప్రత్యేకమైంది అంటే కొమురవెల్లి మల్లికార్జున స్వామి అండి. ఇది ఎక్కడుంటుంది అంటే సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. సిద్దిపేట జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం వేయడం జరుగుతుంది. ఏ పండగ సందర్భంగా వేస్తారు అంటే శివరాత్రి సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఈ పెద్దపట్నం వేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. సో ఒకవైపు ఆర్టికల్స్, మరొక వైపు అవి ప్రస్తావించే అంశాలు ఇవ్వడం జరిగింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే? సో దీని ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.